నమస్కారం. ఈరోజు మా బ్రదర్ అశోక్ రెడ్డి గారిని, అంటే ఎంపీపీ గద్వాల్ డిస్టిక్లో అన్న విజయ్ కుమార్ గారిని, ఎంపీపీ అక్కడ గట్టు ఎంపీపీ, వీళ్ళు నేను చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్గా, అంటే పార్టీలకు అతీతంగా ఏదైతే గౌరవ ఎంపీటీసీలు అనుకోండి, ఎంపీపీలకు జెడ్పీటీసీలకు రావాల్సిన నిధులు విధులపై గత రెండు సంవత్సరాలకు ఎక్కువనే సమయంలో మేము పోరాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం దురదృష్టం. ఎంపీటీసీలోని అసలు చేరు లేకుండా మండలంలో ఉన్న ఎంపీపీలకు నిధులు లేక అసలు ఛాయ్ కూడా ఇంటి దగ్గర నుంచి పెట్టుకునే పరిస్థితి. ఎటువంటి నిధులుగా నిధుల విషయంలో విధులైతే అధికారుల నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు కొన్నప్పుడు అంటే ఓసారి కొంతమంది అంటూ ఉంటారు, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీలకు ఇచ్చిన గౌరవం తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీపీకి లేదనేది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీనిపై ఎన్నోసార్లు మంత్రుల దృష్టి కనుక్కోండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. ఇది ఒక ఉద్యమంలాగా పనిచేస్తూ ఉన్నాం, కానీ ఈ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా అయిపోతుంది. ఒక ఎంపీటీసీకి ఎంత విలువ ఉంటుంది, ఓట్ బ్యాంక్ ఎంత ఉండదు తెలిసే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోని ఎంపీటీసీలు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మూకుమ్మడిగా ఒక సంఘంగా ఏర్పడినాం. సంఘంలో అందరూ కూడా యాక్టివ్గా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా నాపై జరుగుతున్న దాడులు అనుకోండి, నేను చేస్తున్న ఉద్యమానికి అక్కడి నుంచి వచ్చినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా స్థానిక సంస్థలు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు మొత్తం కూడా అసలు ఒక కూలి పని మనిషిలాగా చూస్తూ అసలు అవహేళనగా ఇప్పుడు అధికారులు చూస్తున్న వ్యవహారం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఇప్పటికైనా నిధులు కేటాయిస్తే కనీసం ఒక గుర్తింపు అని ఉంటుంది. ఈ పదవిని ఒకసారి ఒక ఎంపీటీసీ సిద్దిపేట ఎంపీటీసీ ఒక మహిళ చెప్పిన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ ఉన్న మంత్రి హరీష్ రావు గారు చెప్పిన అంటే ఎంపీటీసీ వ్యవస్థనే తీసేస్తాం, మీరు అసలు కౌంటే లేదనడం సిగ్గుచేటు. మాట్లాడుతున్నాను ఎంపీటీసీ యొక్క విధుల గురించి. మన ఎమ్మెల్యే మంత్రి గారు అయినటువంటి హరీష్ రావు గారి దగ్గరికి వెళితే అతను మాట్లాడుతున్నాడు ఎంపీటీసీ వ్యవస్థనే రద్దు, ఆ నిధుల గురించి మీరెందుకు కొట్లాడుతున్నారు, ఒక ఎకరం అమ్ముకొని పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు నిలబడమన్నారు అని మాట్లాడుతున్నారు. ఆ ఎంపీటీసీ వ్యవస్థ అనేదే లేకుంటే మేము ఎందుకు నిలబడే వాళ్ళము, ఎందుకు కొట్లాడే వాళ్ళము? మొన్న 6 నెలల క్రితము మీరు 500 కోట్లు ఇండిజైన్ అయ్యని అన్నారు, దానికోసమే కదా మేము అడిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి నిధులు విధులు అధికారాలు అసలు ఏమీ లేవు. ఒక గ్రామ పంచాయతీలో అధికారం లేదు, అక్కడ లేనప్పుడు మీరు స్టార్టింగ్ చేసేది అసలు ఎంపీటీసీ వ్యవస్థనే పెట్టేది కాకుండా మరి ఎందుకు పెట్టారు? మాకు ఏ నిధులు విధులు ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు? మా కోసం మరి రిలీజ్ చేసిన అని మాకు ఎంత ఆశ చూపించారు, చూపించి కూడా మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే ఈ వ్యవస్థ నిరద్దని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇట్లా మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్? నిధులు ఎంపీటీసీల ఓట్లు మాత్రం కావాలి మీకు, ఎమ్మెల్సీ కవిత గారికి ఎంపీటీసీ ఓట్లు వేయందే గెలిచిరా, అప్పుడు మాత్రం మాకు ఎంపీటీసీ గుర్తుకొచ్చారు, ఇప్పుడు మాత్రం గుర్తుకు రావట్లేదా? మీ మా ఇట్లా మాట్లాడము, మంత్రి గారైన మీరు ఇట్లా మాట్లాడము సమంజసం కాదు. దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించగల అప్పుడు చూపిస్తాం మా ఎంపీటీసీ ఏంది, ఎంపీటీసీ వ్యవస్థ ఏంది, అప్పుడు భవిష్యత్తులో తప్పకుండా మేము చూపిస్తాం. దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు బ్యాంక్ అయితే ఆల్రెడీ రెడీ ఉంది. ప్రభుత్వ అధికారులు అనుకోండి, ప్రతి ఉద్యోగులు పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ముందుకు వస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా సపోర్ట్తో మేము ముందుకెళ్తాం. ఏదేమైనా కూడా అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది, దాని నిరంకుశత పాలన ఏదైతే మన కేసీఆర్ కుటుంబ పాలనపై పోరాడుతాం. కంపల్సరీ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఎంపీటీసీల తరఫున నేను మీకు తెలియజేస్తా ఉన్నాను.